వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు రచయితల కథ రచన శిక్షణ తరగతులు ఆదివారం నాడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ తరగతుల కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, పలువురు ప్రముఖ కథ రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాషను సంస్కృతిని విస్తారంగా విస్తరింపజేయటమే సంఘం యొక్క ప్రధాన లక్ష్యము అని ఆయన అన్నారు. ఆధునిక స్త్రీ సమాజాన్ని తిరగరాస్తుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యలోని ఉళ్ళు పుచ్చితాల నుంచి ఒక కథ రాశాడు. అంటే మీకు రచయిత యొక్క గొప్పతనం చెప్పండి. మా రెడ్డి కులంలో కూడా ఆలోచన వచ్చేటప్పించేది. అంటే చూసారా కదా, కులం తన తన పరిసరాలు తన జీవితాన్ని బట్టి ఆయన పుణ్యం ఎన్నుకోవచ్చు. చూడని విషయాలు రాస్తే అది కథ, అక్కడి నుంచి కథలు లేదు. దీని మీద ఏంటంటే దేవుడికి లభ్యం అని ఆయన మన ఇంత ముందు వస్తున్న కథల్ని గుర్తింగా ఉన్నాయి. ఆ ప్రత్యేకంగా ఏంటి అని మీరు ఇందాక నేను కొంత హింట్ చేశాను, మీరు ఆలోచించండి. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో జిల్లా పరిషత్ ప్రాంగణంలో కథ రచన శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కథ కథానికని మనం సమాంతరంగా పిలుచుకుంటూ ఉంటాము. అయితే సవివరమైన వివరణ సామాన్యులకు అవసరం లేదు. మేము ప్రత్యేకంగా ఇంతకుముందు జరిగిన దానికి భిన్నంగా అసలు ఎవరు కథలు రాయకుండా ఉండి కథ రాయాలని ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కథలు రాసి ఇంకా అభివృద్ధి చెందాలని ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం కూడా ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు హాల్ కిక్కిరిసిపోలేదు, చాలామంది వందల మంది రాలేదని. మా లక్ష్యం అది కాదు. ఎవరికైతే రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో ఆసక్తి ఉందో అటువంటి వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఈరోజు పెద్దలు కథారచనలో చేయి తిరిగిన వాళ్ళు అంటారు, సుప్రసిద్ధులందరితో కూడా ఏ విధంగా కథ రాయాలి, కథ హితివృత్తం ఏంటి, కథ ఎలా నడిపించాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, అసలు కథ అంటే లక్ష్యాలు ఏంటి, లక్షణాలు ఏంటి, మనకి ఏ విధమైనటువంటి స్ఫూర్తి ఉండాలి అనేటువంటి విషయాల మీద ఈరోజు ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోంచి మరి ఒక్కరి గొప్పవాళ్ళైనా కూడా మా శిక్షణ శిబిరం యొక్క లక్ష్యం నెరవేరినట్టు మేము భావిస్తున్నాము. సుమారుగా 30 నుంచి 40 మంది ఈరోజు శిక్షణ పొందుతున్నారు. అందులో ఒకరిద్దరు బాగా రాయడం నేర్చుకున్న కూడా మా లక్ష్యం నెరవేరినట్టే. మేము సంఘం స్థాపించిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యం వాటి వికాసం కోసం కృషి చేయడం. అంతేకాకుండా ఈనాడు యువతని తెలుగు భాష సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేసి తెలుగు భాషని సుస్థిరంగా ఏమాత్రం ప్రమాదకరమైన పరిస్థితులు లేకుండా చేయడానికి మా వంతు కృషి చేయడం కోసం ఈ సంఘాన్ని స్థాపించాము. అందులో భాగంగా ఈరోజు కథ మీద శిక్షణ కార్యక్రమం వేయటము, భవిష్యత్తులో మిగతా అంశాల మీద కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము, తెలియజేస్తాం. ముందుకు సంస్థ స్థాపించామన్న ఉద్దేశం సుబ్బయ్య గారు చెప్పారు. చాలామంది కేవలం కథ రచన వర్క్షాప్లు పెడుతుంటారు, కానీ అందులో అప్పటికే కథా రచన మీద అసలు పేరు ఉన్నవాళ్ళే వస్తుంటారు. కానీ మా లక్ష్యం అది కాదు. పూర్తిగా తెలుగు పాఠకులతో కనుమతవుతున్న ఈ కాలంలో తెలుగు పాఠకులతో పాటు రచయితలను కూడా కొత్త వాళ్ళని తయారు చేసి సమాజానికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ కథా రచన వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాదాపు 40-50 మంది రాష్ట్రస్థాయిలో 13 జిల్లాల్లో ఉన్న కొత్త వాళ్ళు ఇందులో పాల్గొనడం మా యొక్క ఈ శిక్షణా శిబిరంలో ఒక ప్రత్యేకత. ఈ శిక్షణా శిబిరానికి ఇందులో పాల్గొని కనీసం 10 మంది తయారయ్యేటైతే భవిష్యత్ తెలుగు సాహిత్య రంగానికి హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఆదివారం నాడు హజ్ పిల్గ్రిమ్స్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు మరియు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా సొసైటీ అధ్యక్షులు గఫూర్ తెలిపారు. ఆనందపేటలోని అంజుమన్ ఇస్లామియా బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్షల అనంతరం హజ్ యాత్రికులకు హ్యాండ్ బ్యాగ్, మెడికల్ కిట్, హజ్ మెడికల్ లైన్ పుస్తకాలను అందిస్తున్నామని గఫూర్ మీడియాకు వివరించారు. ఆ
పిల్గ్రిమ్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని అంజుమనే హై స్కూల్ నందు గుంటూరు జిల్లా నుండి హజ్ యాత్రకు వెళ్ళు హాజీల కొరకు ఉచితంగా వైద్య శిబిరం మరియు హ్యాండ్ బ్యాగ్, మెడికల్ కిట్టు, చెప్పుల బ్యాగు, హజ్ గైడ్ వంటి వస్తువులు ఉచితంగా అందజేస్తున్నాం. ఈ సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ వారు 480 మంది హాజీలు గుంటూరు జిల్లా నుంచి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు అందజేస్తున్నారు, వాళ్ళ సర్వీస్ని అందజేస్తున్నారు. వాళ్ళు ఈ సందర్భంగా హాజీలకి హజ్ పిల్గ్రిమ్ సర్వీస్ సొసైటీ వారు మధ్యాహ్నం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం మేము గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా కేవలం సేవాభావంతో దైవానికి మెప్పు పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగాలని సెక్రటరీగా నేను భావిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనాలోచిత విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన లాంగ్ మార్చ్ సదస్సు రేపు మహిమా గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రమేష్ తెలిపారు. ఈ సదస్సుకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె నారాయణ, ఏఐఎస్ఎఫ్ జాతీయ రాష్ట్ర ప్రధాన నాయకులు హాజరవుతున్నారని అన్నారు. ఏఐఎస్ఎఫ్ గురించి తప్పుగా మాట్లాడుతున్న ఏబీవీపీ సంస్థ ప్రతినిధులు తమ సంస్థ ఇప్పటి వరకు చేసిన పనులు ఏమిటో చెప్పాలని రమేష్ మీడియా ముందు ప్రశ్నించారు. ప్రారంభమయ్యి సెప్టెంబర్ 12వ తేదీన పంజాబ్లోని హుస్సేని వాలాబాద్ వరకు కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క లాంగ్ మార్చ్ జయప్రదం చేయాలని చెప్పని రాష్ట్రంలోని ఈ నెల 28వ తేదీ మన రాష్ట్రంలోకి ప్రారంభమైంది. అదేవిధంగా రేపు ఈ నెల 31వ తేదీ చిలకలూరుపేట మధ్యాహ్నం 12 గంటలకు, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 మహిమా గార్డెన్స్లో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందించినటువంటి హామీలు నెరవేర్చేంతవరకు ఉద్యమం కొనసాగించే విధంగా పూర్తి కార్యాచరణ చేయబోతా ఉన్నాం. ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని 3 సంవత్సరాలు గడిచినా, ఎన్నికల సమయం 3 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు 167,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ వృద్ధికి ఇస్తామని చెప్పని ఎన్నికల ముందు యువతయువకులకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో విస్మరించారు. అదేవిధంగా చంద్రబాబు బాబుకి రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరినీ పూర్తి స్థాయిలో నిరాశపరిచి ఈరోజు విదేశ పర్యటనల పేరిట 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి డబ్బులు లేవనటువంటి విధంగా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేంత వరకు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్గా ఉద్యమం పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఈ యొక్క లాంగ్ మార్చ్ ప్రారంభమే కానీ అంతిమం కాదు, ఈ యొక్క లాంగ్ మార్చ్ విజయవంతం చేయాలని చెప్పని జిల్లాలోని యువత యువకులను పూర్తి స్థాయిలో కోరుతా ఉన్నాం. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మకండి, టీడీపీ ఉద్యోగస్తులకు అండగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్. పారిశ్రామికంగా నవ్యాంధ్రను అభివృద్ధి పరుస్తాం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలను అందిస్తాం, పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ రామారావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.